అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తోమకుంట బెస్తర్లపల్లి గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు. అభ్యర్థి సురేంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు. స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం. టీడీపీ రోడ్ షో మరోపక్క ఇంటింటా తిరుగుతూ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేమేనని, ఎన్నికల హామీలు నెరవేరుస్తామని అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ ప్రాజెక్టుని 2.5 ఏళ్లలో పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ఎన్నికల హామీలు తప్పకుండా నెరవేరుస్తానని, తనను నమ్మి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా గెలిచాక కళ్యాణదుర్గంలో వైసీపీ ఆగడాలకు చెక్ పెడతానని, టీడీపీ కూటమి శ్రేణులను అదేరి పడకండి నేను ఉన్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలమినేని సురేంద్రబాబు భరోసా కల్పించారు. ఈ వాల్మీకి విక్రమ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ ఒక్క తప్పుడు పని కూడా నా జీవితంలో అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప తప్పుడు పని రావట్లేదు. అది కూడా సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రాంతం నుంచి కరెంటు చాలా వరకు బయట ప్రాంతాలకు పోతుంది. మనం ఉత్పత్తి చేస్తున్నాం, ఇక్కడ విండ్ మిల్స్ ద్వారా చాలా కరెంటు మనం ఉత్పత్తి చేసి బయట వాళ్ళకి అమ్మేస్తున్నాం. మనం ఒకటో అడుగుతాం చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రాంతంలో ఉత్పత్తి చేసే కరెంట్ని మాకు కూడా ఇవ్వండి, మేము ఇక్కడే వాడుకుంటాం. మాకు 24 అవర్స్ 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేయండి అని ఆయన కూడా అడిగి, మనకు ఉన్నంత వరకు 24 గంటలు కాకపోయినా కనీసం 14-15 గంటలు ఇవ్వగలిగితే మన రైతులందరూ కూడా బాగుంటుంది అనేది నా ఆశాభావం. కష్ట నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా, మనం చాలా వరకు వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. మనకి ఏపీఐసిసి ల్యాండ్కు సంబంధించి ఇక్కడ దగ్గరలో మనకి 1200 ఎకరాలు భూమి రెడీగా ఉంది, దాన్ని కూడా మనం అభివృద్ధి కుటీర పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జీన్స్ పరిశ్రమలు కావచ్చు, ఇంకా రకరకాల పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా కొన్ని కంపెనీల ద్వారా 10-15 కంపెనీలు మాట్లాడాం, వాళ్ళకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ 114 చెరువు నీరందించే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని 2-2.5 సంవత్సరాల లోప పూర్తి చేసి మీ అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, మీ అన్ని బోర్లు కూడా రీఛార్జ్ చేస్తాం కాబట్టి నీళ్ళు ఎప్పుడైతే ఇస్తామో అందరూ కూడా సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. ఇది మాత్రం నేను ఇప్పుడే మన కనకదాస్ విగ్రహానికి ఆరమేసి వచ్చాను, ఆయన మీద ఆయన ముందర చెప్తున్నాను. ఇది మాత్రం 100కి 100% చేసి మీ అందరూ మొప్పు చేసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా తల్లి రావడం, వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది ఒక భావన వాళ్ళు అండి, అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల అందరిలో కూడా వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న రోజు కూడా దగ్గరలోకి వచ్చాయి. వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7వ రోజు మన పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రి చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నారు ప్రజలందరూ కూడా, ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు, ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందు ఛాలెంజింగ్గా ఉన్నాయి. చాలా చేయాల్సిన రాష్ట్ర ప్రాజెక్టు కానీ, సూపర్ 6 పథకాలు కానీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది కొత్తది వచ్చింది. అదొక దుమారం లేదు. మన ఈరోజు రమేష్ సి మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ఫిక్స్ చేశారు ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది. అతని భూమి కూడా 14 ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడు దాకా ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావాలి. అవి ఎవరికి వెళ్తాయి ఎలా వెళ్తాయో కూడా తెలీదు. రేపు పొద్దున మనమందరం కూడా ఇలా హ్యాపీగా మనం ఎవరి భూములు వాళ్ళకున్న దాంట్లో
ఇప్పుడు పూర్వీకుల నుంచి వస్తున్న ఏదైతే ఉందో నన్ను కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయేటట్టు చేయాలని వాళ్ళ సంకల్పం ఉంది. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ అది పూర్తిగా మన హక్కులు అన్నీ కూడా కాలరాసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఆగదు. ఇది మనం క్లియర్గా ఉంది. దాంట్లో వాళ్ళు కూడా దాంట్లో ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో కోస్తా జిల్లాలకైతే వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళకు ల్యాండ్ డీడ్ యాక్ట్ గురించి